తీసుకొస్తున్నాను ఈ కోరండి. ఏమొచ్చేదండి? ఇంట్లో తీసుకొస్తున్నాను. ఇంట్లో తీసుకొస్తా. బాగోలేదు కదే చంద్ర. చూడత్తయ్య చెప్పవే, ఈ మంగళగిరి ఎత్తుగో రోడ్లో ఎవరు బాగోపోయినా కానీ ఆదుకో, నాకే అభ్యంతరం లేదు. నీ కోరలు వచ్చింది సామాన్యమైన వ్యాధి కాదు, గాలి సోకితే వచ్చేయాలి, అంటుకుంటే వచ్చేయాలి, ఎవరు ముట్టుకుంటే వారికి వచ్చేయాలి. నీ బాధ వచ్చింది ఎలాంటి వ్యాధో తెలుసా? 66 వ్యాధుల కల్ల రాజు రాజు కుర్చి అమ్మాయి నువ్వు కళ్ళ జోడు కొరిచి ఇచ్చే బాక మీకు వచ్చామా చెప్పండి. చెత్త బాధ్యాలు నీకు వచ్చానా? నువ్వు చూసావా? అందరు చూసావా? తీసుకెళ్ళి మీట్లా పెట్టుకోండి. అత్తయ్య అత్తయ్య లేదు అత్తయ్య, అదే ఇంట్లోకి వస్తానమ్మా. అదే చెప్పడానికి పోయిందో అత్తయ్య? అత్తయ్య గొప్పలో ఖచ్చిత నేను ఇంట్లోకి వెళ్తున్నావా చంద్ర? అది ఇంట్లోకి వస్తానంటుంది అత్తయ్య. చూసావు కానీ కోరల్ని? చూసానే. ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పవే చంద్ర, నాకేమి దిక్కు దోచట్లేదే. ఏమి ఏమి దిక్కు దోచట్లేదే. వాస్తలేదా? దోచట్లేదే చంద్ర. ఏం చేద్దామో చెప్పవే. చూసావు కానీ కోరల్ని? చూసానుగా. చూడు ఆ రకం అయితే అవుతుంది. ఆ రకం ఉందే చంద్ర, నేను పట్టుకున్నానంటే నాకేమన్నా అయిద్దంటావే? కాదు అసలు వేరే ఉన్నాను చూడండి. ఏడుంది అదిగో వే
ಪಂಜಿನ ಮಾಸ ಪಂಜಿನ ಮಾಸ ಏವೇ ತಿರುಪತಿ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఉయ్యాల బల్లలో ఉన్నాను. తిరుపతి అక్కయ్య నీకు వచ్చిన రోగం ఏంటి? నువ్వు పడుకునేది పంజర మాసం నేను పడుకుంటా అమ్మా అక్కయ్య. ఇటు ఎక్కడికి అమ్మా? ఇటు ఎక్కడికి అక్కయ్య? అక్కయ్య ఈ రోజు నుంచి నీవు మన ఇంటి లోపల పనికిరావు. అది ఎక్కడికమ్మా? ఈ రోజు నుంచి మన పశువుల పాకాలో ఉండాలను అక్కయ్య. గట్ల నువ్వు అత్తవా కూతురు దుఃఖకోడు పెద్దవా? ఎనిమిదవడి తొమ్మిదవడి అత్తయ్య చూసావు కానీ ఏం చేద్దాం? పశువుల పాకాల పశువుల పాకాల ఉడకాలి ఉంటుందా? అది చూడు ఆ మేత తీసుకెళ్లి దోల కేస్తుంది. దోల మేకాలు తీసుకొచ్చి పరివార కేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఆ పురుగులు చూడు ఇంట్లో ఆ పురుగులు ఇంట్లో కొడతాను చూడు. అత్తయ్య నేను చెప్తాను అనుకోకపోతే ఈ రోజు నుంచి తిరుపతమ్మ మన పశువుల పాకాలు పనికిరాదు. అత్తయ్య పనికిరాదు. మరి తీసుకెళ్దాం? నువ్వేంటి ఒడ్డున మాది గల సంత ఇస్తావా ఖాళీగా మూడు సెంటులు అంటారు. ఈ మొండం తీసుకెళ్లి మునివేటి రోడ్డు కీడి చొత్తే సత్యే అది వచ్చింది లేదా మన కాపురాన్ని పెట్టి పేడ ఎవరైపోయింది? ఆ తిరుతమ్మా మునిగేటి రామ్మాయి వచ్చిందా? మరి ఎట్లాగే వగల మారి కన్నీళ్ళు కావాలి. నాకు ఆ వగల కన్నీళ్ళు నాకు రావే. వచ్చేది నువ్వే గారు. కన్నీళ్ళు రావా? నాకు రావే. అమ్మ బిందు మీ ఇల్లు దగ్గర దూరమా దూరమా శ్రీనివాస మాయా కది మన ఇంటికి వెళ్ళి కూతంత ఎన్ని మిరగాల కారం ఎత్తురా? అదే పొడి మిరగాల కారమే. ఈ గంట కన్నీరు రావంట ఎంతలో పడిన చూస్తా కంటే పూర్తి కంటే పూర్తి పెడతా ఎంతలో పడిన చూస్తా? ఎందుకే చంద్ర ఇంకా కన్నీరు రావు నేనే ఏడిచేదా? అమ్మాయి బిందు నేను ఏడుతున్నా. రేపు పొద్దున చంద్రం మట్టి ఏడిసింది అట్టి ఏడిసింది అని మాత్రం ఊళ్ళో జనాన్ని చెప్పుకోపోకండే. నేను ముందుగానే చూస్తున్నా మీ ఇద్దరు కొద్ది కొద్దులు వద్దున్నావు తెలుసు. ఓడికి ఆలోచన చేయపోకండే. సూర్యుడు వస్తే ఏమైంది? చంద్రుడు వస్తే ఏమైంది? మరి పొద్దుకోకండి. వగల మారి కన్నీరు రావంట నేను ఏడిచి పెట్ట చూడండి. అయ్యా ఊళ్ళో ఎంతమంది తోడుకోవాలి ఈ రోగ వేలు వచ్చిందే అమ్మో తల్లే మత్తుంది మత్తకు వచ్చి ఆత్తి మొత్తం ఆ ఒక్క దానికే వచ్చేదమ్మో అయినా నా పిచ్చి కాకపోతే
తోడు పాల కోసం నేను ఏడుచుంది ఈ రోజుల్లో సొంత మొగుడు సత్యం సరికి అర్థం తోడు పాల కోసం నేను ఏడవాలా అని చెప్పి అలా ముని పేరుకి ఒడ్డును కూడా అమ్మాయి చెల్లెరా అయ్యా ఇంట్లో తీసుకెళ్తా అత్త అమ్మ వస్తారవ్వా అత్తయ్య నేను ఇద్దరం వచ్చామమ్మా వస్తారక్కయ్యా వస్తారవ్వా అమ్మాయి అక్కయ్యా నిన్ను ఇంట్లో తీసుకెళ్ళాలంటే అమ్మా ఇదిగో ఈ తాడు ఆధారంగా పట్టుకో అలాగేనవ్వా అలాగేనక్కయ్యా నిన్ను మేము తీసుకెళ్తా అలాగేనవ్వా అక్కయ్యా తిరుపతి ఎక్కడికమ్మా నువ్వు ఇంకెంత పిచ్చి లోకంలో ఉండవే ఎంత రాను వచ్చిందా నేను తీసుకెళ్ళి ఇంట్లో పెంచుకుంటానా ఎక్కడికమ్మా ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సిన స్థలం ఎక్కడో తెలుసా ఎక్కడికమ్మా ముని వేటి వదికే అక్కడ లేవా చూడదే తిరుపతి ఈ రోజు నుంచి సత్యం సాల్వ్ బతికితే ఆమె బతుకు ఇన్ని రోజు నుంచి పోగ్రాలు చేస్తా